రెబల్ స్టార్ గా ప్రభాస్ ని ఎంత మంది ఇష్టపడతారో అంతకన్నా ఎక్కువ మంది ప్రభాస్ ని డార్లింగ్ గా ఇష్టపడతారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలకి వర్షం, బుజ్జిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ అంటే పిచ్చి. పాన్ ఇండియా స్టార్ అయిపోయాక ప్రభాస్ ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమాలు చేయటం లేదు. రాధేశ్యామ్ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఒక్క ఫైట్ కూడా లేకుండా బాహుబలి కటౌట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ను గట్టిగా డిసప్పాయింట్ చేసింది. కానీ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ని చాలా రోజులకు ఓ లవ్ స్టోరీ సినిమాలో కూల్ గా చూసామని హ్యాపీ ఫీల్ అయ్యారు కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్. ఏదేమైనా అప్పటి టైం ప్రభాస్ మార్కెట్ అండ్ క్రేజ్ కి ఇప్పటి ప్రభాస్ మార్కెట్ అండ్ క్రేజ్ కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందనేది వాస్తవం. స్కై హై ఇమేజ్ ని మెయింటైన్ చేస్తున్న ప్రభాస్ తో ఇప్పుడు మేకర్స్ చేస్తున్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ పంథాలోనే సాగుతున్నాయి. సలార్, ప్రాజెక్ట్ కే, రాజాసాబ్, స్పిరిట్, ఇలా అన్ని యాక్షన్ సినిమాలే. అయితే ఈ సినిమాల మధ్యలో ప్రభాస్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమ కథని చెప్పే దర్శకుడిగా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు. సీతారామం రిలీజ్ అయ్యి 7.5 అవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు హను రాఘవపూడి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు ప్రభాస్ తో హను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హను చెప్పిన కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. వరల్డ్ వార్ II నేపథ్యంలో జరిగే కథని హను ప్రభాస్ కోసం రాశాడని టాక్. యుద్ధంలో పుట్టే ప్రేమ కథ, యుద్ధ వీరుడి ప్రేమ కథ లాంటి ఎలిమెంట్స్ తో హను కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ఈ డిసెంబర్ నుంచి హను రాఘవపూడి సినిమాకి ప్రభాస్ డేట్స్ కూడా కేటాయించాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రజెంట్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పవర్ఫుల్ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న రెబల్ స్టార్ త్వరలో కల్కీతో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయనున్నాడు. అలాగే మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ను ఈ ఏడాదినే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అదేవిధంగా స్పిరిట్ తో పాటు సలార్ 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాల్లో ప్రభాస్ లుక్ ఊరమాస్గా పవర్ ప్యాక్డ్ గా ఉండనుంది. యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ ప్యూర్ లవ్ స్టోరీ కోసం ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. యాక్షన్ సినిమాలోని లుక్ తోనే కనిపిస్తాడా లేక కొత్త మేకవర్ లో కనిపిస్తాడా అన్నది సస్పెన్స్ గా మారింది. హను రాఘవపూడి కోసం ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో చూడాలి మరి.